ఎస్ దిస్ ఈజ్ డాక్టర్ ఆర్ఎస్ఎస్ సో ఈ వీడియోలో ప్రకృతిలో సహజ సిద్ధంగా కనిపించే ఇన్సెక్ట్స్ అనిమల్స్ కొన్ని బర్డ్స్ గురించి చెప్పడం జరిగింది సో దాదాపు వన్ ఇయర్ నుంచి సేకరించిన రేర్ పిక్స్ వీడియోస్ ఈ వీడియోలో ఉంచడం జరిగింది సో ఫస్ట్ వన్ చూస్తే కనుక దీనే బ్రాహ్మీనియన్ బ్లైండ్ స్నేక్ అంటారు సో బ్రాహ్మీనియన్ బ్లైండ్ స్నేక్ అంటారు దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఇండోటిప్లాప్స్ బ్రాహ్మినస్ సో ఇది చూడ్డానికి లాగే ఉంటుంది కానీ చాలా ఫాస్ట్గా మూమెంట్ చూపిస్తుంది ఎర్త్వామ్ లాగా ఉంటుంది కానీ స్నేక్ లాగా చాలా ఫాస్ట్గా మూమెంట్ చూపిస్తుంది సో ఇది ప్యూర్లీ బ్లైండ్ స్నేక్ అనమాట ఇది ఓకే ఇది కూడా ఫార్మర్ ఫ్రెండ్లీ సో గుడ్ ఏరియేషన్కు ఉపయోగపడుతుంది దెన్ నెక్స్ట్ చూస్తే ఎస్ ఇండియన్ స్టిక్ మ్యాంటీస్ ఎస్ ఇండియన్ స్టిక్ మ్యాంటీస్ అంటారు దీన్ని సో ఇది గుడ్ ప్రిడేటర్ అని చెప్పొచ్చు సో ఇది ఇన్సెక్ట్స్ను లార్వాను క్యాడర్ పిల్లలు ఉంటుంది సో ఇది కమా ఫ్లేజ్ను చూపిస్తుంది అంటే కలర్ చేంజెస్ను చూపిస్తుంది సో గ్రీన్ కలర్ బ్లాక్ కలర్ చూపిస్తుంది ఇది ఒకవేళ లీఫ్స్ మధ్యలో ఉంటే లీఫ్ సేమ్ లీఫ్ ఇన్సెక్ట్గా మనకు కనపడుతుంది సో వెరీ రేర్ ఇన్సెక్ట్ అని చెప్పొచ్చు సో దీన్ని గ్రబ్ వార్మ్స్ అంటాము సో గ్రబ్ వార్మ్స్ ఇవి డంగ్లో ఉంటాయి కౌను డీకంపోజ్ చేస్తాయి సో వెరీ ఫ్రెండ్లీ గబ్ వామ్స్ అని చెప్పొచ్చు మనకు సో దెన్ నెక్స్ట్ ఎస్ సెంటీపెడ్ సో దీన్ని నీరీస్ అని చెప్తాం మనము నీరీస్ సో ది ఇవి కూడా మనకు మంచి గుడ్ ప్రిడేటర్స్ అని చెప్పొచ్చు సాయిల్ ఏరేషన్కి ఉపయోగపడతాయి కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి వీటికి పాయిజన్ ఉంటుంది సో ఈ మిల్లీపేడ్ ఇవి పాయిజన్ లెస్ ఇవి సో ఇవి కూడా సాయిల్ ఏరేషన్కి ఉపయోగపడతాయి సో ఇక్కడ చూస్తే ర్యాట్ స్నేక్ చూడొచ్చు సో ర్యాట్ స్నేక్ సో వెరీ బ్యూటిఫుల్ స్నేక్ సో ఇది ర్యాబిట్ కేజ్లో స్ట్రక్ అయిపోయింది దీన్ని సేవ్ చేసే క క్రమంలో బైట్ చేయడానికి చాలా ట్రై చేసింది సో చాలా జాగ్రత్తగా ఉండాలి వీటితో సో లాస్ట్ మూమెంట్లో దీన్ని ఆ కేజ్ కట్ చేసి దీన్ని సేవ్ చేయడం జరిగింది సో దీనిలో దీనిలో సేవ్ చేసేటప్పుడు కానీ దీని దగ్గర ఉన్నప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి మనము ఎందుకంటే పాయిజనస్ ఉంటుంది దెన్ నెక్స్ట్ ఇది కిల్లర్ డీర్ ఇది కిల్లర్ డీర్ బర్డ్ అంటాము సో దీని ఎక్స్ అనేటివి మనకు రాక్స్లో కలిసిపోతాయి ఐడెంటిఫై చేయడం వెరీ బ్యూటిఫుల్ ఎక్స్ అనమాట సో దెన్ నెక్స్ట్ మనకు రెడ్ వెల్వెట్ మైట్స్ ఎస్ రెడ్ వెల్వెట్ మైట్స్ అంటాము ఫస్ట్ వర్షాలు పడినప్పుడు ఇవి మనకు కనపడతాయి వెరీ బ్యూటిఫుల్ కలర్లో ఉంటాయి ఇన్సెక్ట్స్ అనేటివి సో సాయిల్ ఫ్రెండ్లీ ఇన్సెక్ట్స్ ఇవి సో వీటి గురించి చెప్పాలంటే దీ దీని నుంచి తీసిన ఆయిల్ను ఆయుర్వేదిక్ మెడిసిన్లో వాడతారు సో పెరాలసిస్కు ఆయుర్వేదిక్లో మెడిసిన్గా యూజ్ చేస్తారు అకార్డింగ్ టు ది హిందూ న్యూస్ పేపర్ అని చెప్పొచ్చు వెరీ కలర్ఫుల్ ఇన్సెక్ట్స్ అనమాట దెన్ నెక్స్ట్ గార్డెన్ లిజార్డ్ ఎస్ గార్డెన్ లీజార్డ్ చూస్తే దీన్ని ఓరియంటల్ గార్డెన్ లిజార్డ్ అంటాము సో ఇవి గుడ్ ప్రిడేటర్స్ యాండ్స్ యాంఫిట్స్ బీటిల్స్ సో గ్రాస్ ఓపర్స్ని ఎక్కువగా తింటాయి సో ఇవి ఎక్కడైతే సాయిల్ స్మూత్గా ఉంటాయి అక్కడ ఎగ్స్ పెట్టుకుంటాయి సో వైట్ కలర్లో ఎగ్స్ ఉంటాయి సో ఇక్కడ చూడొచ్చు దెన్ నెక్స్ట్ ఇది డవ్ ఇది వెరీ బ్యూటిఫుల్ బర్డ్ సో ఈ బర్డ్ యొక్క ఎగ్స్ వీడియో దొరకడం ఎస్ చాలా లక్కీ అని చెప్పొచ్చు సో ఎక్కడైతే చెట్ల పొదల్లో ఇది గూడు కట్టుకొని ఎగ్స్ పెట్టుకుంటుంది సో వెరీ బ్యూటిఫుల్ ఎగ్స్ దెన్ తర్వాత ఇది శాండ్ ఇది సో ఇది వెరీ పాయిజనస్ ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి సో అత్యంత విషపూరితమైన పాయిజనస్ స్కార్పియోను